శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. నవ్వవే నాచలి ఆడియో నవలకి శ్రోతలందరికీ స్వాగతం. ఈ నవలని యార్లగడ్డ సరోజనీ దేవి గారు రాశారు. గబగబా ఎవరిచ్చారో టెలిగ్రామ్ అనుకుంటూ ఇంటికి వచ్చింది మాధవి. తండ్రి ఇచ్చిన టెలిగ్రామ్ను అందుకని చూసింది. యూనివర్సిటీ నుంచి వచ్చింది ఆ టెలిగ్రామ్. ప్రొఫెసర్ ఇచ్చారు అర్జెంటుగా వచ్చి తనను కలవమని ఉన్నది. అందులో తన పేపర్ ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేకపోయిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న ఆలోచనలో పడిపోయింది ఆమె. అడిగిన తండ్రికి అదే విధంగా జవాబు చెప్పింది. వెళ్ళాలా మాధవి అని అడిగారు నారాయణరావు గారు. వెళ్లాల్సిన అవసరం ఉన్నది, ఈ రాత్రికే బయలుదేరితే బాగుంటుంది నాన్నగారు. విషయం ఏమిటో వెళ్తేనే కానీ తెలియదు కదా అంది సాలోచనగా. ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నావు, అక్కడే నీకు కావలసిన బట్టలు అవి సుశీలను తీసుకెళ్ళి కొనుక్కో. వస్తువులు అంటావా, వీలు చూసుకొని నేను మీ నాన్నగారు వస్తాం, అప్పుడు తీసుకుందాం అంది పార్వతమ్మ. అలాగేనమ్మా అంటూ నేను బట్టలన్నీ సర్దుకుంటాను, ఈ రాత్రి ట్రైన్కే బయలుదేరి వెళ్తున్నాను, వెళ్ళగానే విషయాలు తెలుసుకొని విపులంగా ఉత్తరం రాస్తాను అంది మాధవి తన గదిలోకి వెళ్తూ. ఉన్న ఒక్క కొడుకు ఉద్యోగం అంటూ దూరంగా ఉంటున్నాడు. చదువని నువ్వు మీ అన్నతో సమానం అయిపోయావు. ఈ నెల రోజుల నుంచి ఇల్లంతా సందడిగా ఉంది. ఆడపిల్ల పుట్టినట్టు తిరుగుతూ ఉంటే మరలా నువ్వు వెళ్ళిపోతున్నావు. లంకంత కొంపలో ఇంకా మేమిద్దరమే అంది పార్వతమ్మ బాధగా. భార్య మాటలకు ఆమోదిస్తున్నట్లుగా తల ఉంచుకున్నారు నారాయణరావు గారు. తల్లి పడే బాధను చూస్తున్న మాధవికి కూడా బాధ అనిపించింది. బిడ్డలు తమ కళ్ళ ఎదుటే ఉండాలనుకోవడం సహజమే, కానీ వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు కొన్ని విషయాలతో రాజీ పడవలసిందే తప్పదు అని అనుకుంది. తన బట్టలన్నీ సర్దుకుంది, తనతో కాలక్షేపానికి అన్నట్టు కొన్ని బుక్స్ తెచ్చుకుంది. ఆ బుక్స్లో కొన్ని ఇంగ్లీష్ నవలలు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుంది. తండ్రి ఇచ్చిన డబ్బుని జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టుకుంది. తల్లి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించుతూ ఉంటే తినలేక తిన్నది. తల్లి తండ్రి వెంట వచ్చి ట్రైన్ కదిలే వరకు ఉండి వెళ్ళిపోతూ ఉంటే బాధపడింది మాధవి మనసు. నా బట్టలు అవి సర్దావా సుశీల అంటూ హడావిడిగా జీప్ దిగి లోపలికి వచ్చిన రంగారావు. కాఫీ కప్పుతో ఎదురొచ్చిన సుశీలను చూడగానే కోపమే వచ్చింది. తీవ్రంగా చూశాడు భార్య వైపు. ముందు ఈ వేడివేడి కాఫీ తీసుకుంటే ఆ తర్వాత మీ బట్టల విషయమే చెప్తాను అంది నవ్వుతూ కాఫీ కప్పు ఇస్తూ. అవతల నాకు టైం అయిపోతుంది సుశీల, అందుకే ముందు నీకు ఫోన్ చేసింది, అన్నీ సర్ది ఉంచుతావని అని అన్నాడు. మహానుభావ మీ ఆజ్ఞ మేరలేదు లేండి, మీకు 4 రోజులు సరిపడా బట్టలు సర్దాను, కావాలంటే చూసుకోండి అంటూ గదిలోనున్న బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి టీపాయ్ మీద ఉంచింది సుశీల నవ్వుతూ. టాయిలెట్ సామాను షేవింగ్ సెట్టు పెట్టావా, కప్పులో చివరిగా ఉన్న ఒక్క గుక్క కాఫీని ఒక్కసారి గొంతులో పోసుకొని అడిగాడు. అంత నమ్మకం లేకపోతే తీసి చూసుకోండి. చూసుకోవాలని కాదు, ఒకవేళ మర్చిపోయావేమోనని మరో జత బట్టలు ఎక్కువ వేసావా. మీరు 4 రోజులకు సరిపడా బట్టలే సర్దమన్నారు, ముందు చూపు ఉన్నదాన్ని కాబట్టి మరొక జత బట్టలు అదనంగా ఉంచాను అన్నట్టు మీరు వెళ్ళేది వరంగల్కేనా? ఏ అంత అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందంట? అది కాదండి, ఎలాగా వెళ్తున్నారు కాబట్టి మా అమ్మ నాన్నగారిని చూసినట్టుంటుంది, మా చెల్లాయిని తీసుకురండి. ఆ రాక్షసిన ఆశ్చర్యంతో పాటు భయం కూడా నటించాడు రంగారావు. బంగారం లాంటి పేరు పద్మావతని ఉండగా రాక్షసని పేరు పెట్టారా, బుంగమూతి పెట్టి అంది సుశీల. వయసు 10 సంవత్సరాలు లేవు, 25 ఏళ్ల వయసున్న దానికి వల్లే అల్లరి చేస్తుంది, మాట్లాడుతుంది అధికంగా. అది కాక నేను పోలీస్ మీట్లో పాల్గొనడానికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు పద్మని ఎలా తీసుకురాను? ఏదో సందర్భం చూసుకొని నువ్వే వెళ్ళినప్పుడు తీసుకురా, లేదా మీ నాన్నగారికి ఉత్తరం రాయి తీసుకురమ్మని. అంతేగాని నాకు మాత్రం వీలు కాదు. మమ్మీ అంటూ కళ్ళు నలుపుకుంటూ వచ్చాడు దినేష్. బాత్రూంకి వెళ్తూ నేను వస్తాను అంది సుశీల. దినేష్ కళ్ళు నలుపుకుంటూనే వెళ్ళబోయిన వాడల్లా ఆ ఇంటి ఆవరణ ముందు ఆటో ఆగిన చప్పుడు వినిపించడంతో ఆగిపోయి అటు చూశాడు. ఆటోలోంచి దిగుతున్న మాధవిని చూసి అత్త అత్త అంటూ ఎదురెళ్ళాడు. మాధవి పేరు వినగానే సుశీల రంగారావు గారు ఒకేసారి మహామహాలు చూసుకున్నారు. మాధవి వస్తుందని ఏమాత్రం తెలియదు ఆ దంపతులకు. అదీగాక ఇంత వెంటనే రావాల్సిన అవసరము ఏముంది, అక్కడ ఏం తోచక వచ్చి ఉంటుంది అనుకున్నారు చివరికి.
ఆటోకి ఫేర్ చెల్లించి ఒక చేత్తో సూట్ కేస్ని మరొక చేత్తో దినేష్ని పట్టుకొని లోపలికి వచ్చింది మాధవి. హాయ్ అన్నయ్య, ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండడం చాలా విశేషమే అంది నవ్వుతూ. ఎందుకు ఉండరు, ఆయన ఇల్లు పెళ్ళాం గుర్తుకు వచ్చింది అరగంట ముందే అంది సుశీల. లగ్నం పెట్టుకున్న రోజున మీరెవరూ రాలేదేంటి, అమ్మా నాన్నగారు ఉన్నారుగా అన్నాడు రంగారావు. అదొక వంక మాధవి, మీ అన్నయ్యకు కాకి బట్టలు విడిస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం. వాటిని అస్సలు విడవకుండానే ఉంటున్నాడు తెలుసా, నీకు అలాగే ఉంటుంది, డ్యూటీ అంటే డ్యూటీయే. అసలైన మీ కాబోయే దంపతులు ఉన్నారుగా అన్నాడు రంగారావు గారు. చంద్రశేఖర్ ఆ టైంలోనే కాదు, ఆ రోజు రానేలేదు. తను రాలేదన్నయ్యా. ఎందుకని, ఆ టైంకి తను అక్కడ ఉండకపోతే ఎలా అని నన్ను కూడా రమ్మన్నాడు. కానీ నాకు అన్నప్పుడల్లా బయలుదేరడానికి వీలు కాదు కదా, రాలేనంటే తను వచ్చాడు. ఆ రోజు రాలేదు, రాకూడదన్నారంట. మరొక రోజు తను వెళ్ళబోయే ముందు వచ్చి మరీ వెళ్ళారు. ఆ విషయాలన్నీ చెప్పాడు. నిన్ననే ఫోన్ చేసి తను మెడికల్ కాన్ఫరెన్స్కి వైజాగ్ వెళ్ళాలని చెప్పాడు. వెళ్ళే ఉంటాడు, మిన్ను విరిగి మీద పడిన కాన్ఫరెన్స్లకు వెళ్లకుండా ఉండడు. తనకి అదొక హాబీ. ఆ ప్రొఫెషనల్లో ఉన్నవారికి అది తప్పదు. నాన్నగారు ఏమైనా కబుర్లు చెప్పారా? అంతా మామూలే, నాకు యూనివర్సిటీలో పనుండి వచ్చాను అని చెప్పింది మాధవి. నాకు కావలసిన బట్టలన్నీ ఇక్కడే కొనుక్కోమని అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. నాకు ఈ రోజంతా యూనివర్సిటీలో పని ఉన్నది, రేపు షాపింగ్కి వెళ్దాం వదిన అంది మాధవి. నేను 4 రోజుల వరకు రాను, నేను వచ్చేలోగానే మీ పనులన్నీ ముగించుకోండి, నేను వెళ్తున్నాను అని బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రంగారావు హడావిడిగా. మాధవి తన గదిలోకి వెళ్ళి సూట్ కేస్ కింద ఉంచి తనకి కావలసిన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. అప్పటికే ఎంతో ఆలస్యమైనట్టుగా. మాధవి డ్రెస్ చేసుకుంటుంటే కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది సుశీల. కప్పు తీసుకొని త్రాగసాగింది మాధవి. మా తమ్ముడు లేని రోజు చూసుకుని మరీ వచ్చావేమిటి? సుశీల అలా అనేసరికి బాధ అనిపించింది మాధవికి. సమయానికి లేకపోవడం అదొక లోటుగానే అనిపించింది. అయినా ఏమాత్రం తేలిక పడకుండా చిన్నగా నవ్వుతూనే అంది, మరో 4 రోజులకైనా రాకుండా ఎలా ఉంటారు? ఎంతైనా సొంత డిస్పెన్సరీ, ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత నష్టం కదా, అందువల్ల ఎక్కువ రోజులు ఉండరు. అయితే నువ్వు మా తమ్ముడు వచ్చే వరకు ఉంటానంటావు, అంతేనా? కావాలని అడిగింది సుశీల. అదేంటోదినా అంటే, నన్ను వెళ్ళిపోమన్నా నేనస్సలు వెళ్ళను, నువ్వెంత అరిచి గీపెట్టినా. అలాంటిదేమీ కుదరదమ్మా మరదలా, బంగారం లాంటి మా తమ్ముడిని ఎలాగైతేనే నీ వైపుకు తిప్పుకున్నావు. ఎవరిలోనూ లేని నైపుణ్యమంతా నీలోనే ఉంది ఆడబిడ్డ. ఎవరికి లొంగని వాడు నీకు లొంగాడంటే చాలా ఆశ్చర్యమే. పాపం, ఈ 4 రోజులు విరహవేదన అనుభవించాలి కాబోడు. వదిన, నాకు చెప్పేదంతా నీ స్వానుభవమా? పమిట కదలకుండా పిన్ పెట్టుకుంటూ అడిగింది అంది మాధవి. మేము మీలాగా పెళ్లికి 1 సంవత్సరం ముందు నుంచే ప్రేమించుకోలేదుగా, విరహ వేదన అనుభవించడానికి. అబ్బా, మాటలతో నిన్ను గెలవలేను గాని వదిన, నేను అర్జెంటుగా యూనివర్సిటీకి వెళ్ళాలి, ప్రొఫెసర్ వెళ్ళిపోగలరు. ఇంతకీ ప్రొఫెసర్ని కలవడానికా, ఆ వంకతో బయటకెళ్ళి మా తమ్ముడిని కలవడానికి వచ్చావా? అబ్బే, అలాంటిదేమీ లేదు వదిన, మా ప్రొఫెసర్ టెలిగ్రామ్ ఇచ్చారు అందుకని వచ్చాను, కానీ అసలు వచ్చేదాన్ని కాదు అంటూనే హ్యాండ్ బ్యాగ్లోంచి టెలిగ్రామ్ చూపించింది. అయినా సుశీల నమ్మలేనట్లుగానే మాధవిని చూసి నవ్వింది. అర్థమైందిలే వదిన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, ఇంకా నేను వెళ్తాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అంటూనే బయటకు వచ్చేసింది. ఆటోలో వెళ్ళాలనుకుంది కానీ అక్కడ ఆటో లేవీ లేకపోవడంతో ముందుకు నడక సాగించింది. అలా కొంత దూరం నడిచిన ఆటో కనిపించకపోవడంతో విసుగు కలిగింది. ప్రొఫెసర్ ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చింది అర్థం కాలేదు. తను పేపర్ బాగానే రాసింది, క్లాస్ వస్తుందని ఎదురు చూస్తోంది. తను ఒకటి రాయబోయి మరొకటి రాసిందా? తనంటే ప్రొఫెసర్కి కూడా ఎంతో ఇష్టం, తను రెగ్యులర్ స్టూడెంట్, అందువల్ల తనంటే అంతా ఎంతో గౌరవం కూడా ఇస్తారు ఆ యూనివర్సిటీలో. కారు ఆగిన చప్పుడు అవడంతో నడవడం ఆపి వెనక్కు తిరిగి చూసిన మాధవికి ఆశ్చర్యానికి అంతులేదు. కారు డోర్ తెరిచి కిందకు దిగుతున్న చంద్రశేఖర్ని చూస్తూ ఉండిపోయింది. హేయ్, ఇంకా ఆ చూపుని ఎటు మరలించు, నీకెదురుగానే ఉన్నాను, కనిపించడం లేదా? మీరు
ఇంకా ఆపై మాట్లాడలేకపోయింది మాధవి. ఆ, నేనే డాక్టర్ చంద్రశేఖర్ని. నేను మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలనే అనుకుని స్టేషన్కి వచ్చాను. నువ్వు ట్రైన్ దిగడం చూశాను, క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చేసాను. యూనివర్సిటీగా నువ్వు వెళ్ళేది డ్రాప్ చేస్తాను రా, నేను అటే వెళ్ళాలి అంటూ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె ముందుకు వచ్చి ముందు సీట్లో కూర్చుంది. తిరిగి వచ్చి స్టీరింగ్ ముందు కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు చంద్రశేఖర్. కార్ తార్ రోడ్డు మీద పల్లానికి ప్రవహించే నీరులాగా జారిపోతోంది. స్టీరింగ్ చేతులు తిప్పుతూ మనసు మాత్రం మాధవితోనే ఉండిపోయింది. తన పాచిక ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకుని చంద్రశేఖర్కి భూమి ఆకాశం ఒకటిగానే కనిపించసాగాయి. ఇలా ఒక్క క్షణం విడిచిపెట్టకుండా తన దగ్గరే మాధవి ఉండిపోవాలన్న ఆకాంక్ష రోజు రోజుకి ఎక్కువైపోసాగింది. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళి తనివి తీరా ఆమెని గుండెలకి హత్తుకోవాలా అన్న ఆరాటంలో మునిగిపోయాడు అతను. నేను వెళ్ళవలసింది యూనివర్సిటీకి, ఇటు వెళ్తున్నారేమిటి? చంద్రశేఖర్ మర్చిపోయాడేమోనని గట్టిగా అరిచింది. ఎటు నుంచి కూడా వెళ్ళవచ్చు, షార్ట్ కట్ అంటూనే మాధవి వైపు చూశాడు. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురిస్తున్నాయి. దగ్గరదారి ఎలా అవుతుందా అని అనుకున్నది. కారు చంద్రశేఖర్ ఇంటి గేట్లోంచి పోర్టిగోడ్లోకి వెళ్ళి ఆగడంతో పరిస్థితి ఏమిటో అర్థమైంది మాధవికి. డోర్ తీసుకుని అటు ఇటు చూస్తూనే కిందకి దిగుతున్న మాధవి దగ్గరకు వచ్చి గట్టిగా చేయి పట్టుకుని గబగబా లాక్కెళ్ళి గదిలోని డబుల్ కాట్ మీదకి నెట్టి తను పక్కనే పడుకున్నాడు. ఏంటది అర్థం కాక అడుగుతూనే చంద్రశేఖర్ కళ్ళలోకి చూసింది మాధవి. నీకు ఇంకా అర్థం కాలేదా మాధవి, నిన్ను చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేనా అనిపించింది. నిద్ర పట్టని రాత్రిళ్ళు నీ తలపులతోనే తెల్లవార్లు జాగారం చేస్తుండేవాణ్ణి. ఇక నిన్ను చూడందే నేను బ్రతకలేనన్న ప్రగాఢమైన కోరిక కలగడంతో నిన్ను రప్పించాలని అలా టెలిగ్రామ్ ఇచ్చాను. ఇప్పటికైనా నా మనస్థితి అంటే ఏంటో నీకు తెలిసింది కదూ అంటూ ఆమెని తన మీదకు లాక్కొని బలంగా గుండెలకి హత్తుకుని వీపుని తన గుండెలకి అంటుకుపోయేలాగా రెండు చేతులతో నొక్కి పట్టుకున్నాడు. అనురాగంగా, అభిమానంగా, ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. చంద్రశేఖర్ మనస్థితి ఏమిటో అర్థమైంది మాధవికి. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి తన ముఖానికి అదుముకుంటూ అంది, నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని లేదనుకుంటున్నారా? టెలిగ్రామ్ అందగానే ఆగ మేఘాల మీద వచ్చేసాను మీకోసం. మీరు మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వైజాగ్ వెళ్ళారని అన్నయ్య చెప్పగానే ఎక్కడ లేని నిస్సత్తువ కలిగింది. మరొక 4 రోజులకైనా తిరిగి వస్తారని తెలిసినా అన్ని రోజులు ఎదురు చూడడం అంటే ఎంత కష్టం. అవును, ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఆ శాస్త్రుల వారిని పిలిపించడమే మీ నాన్నగారు చేసిన పెద్ద తప్పు. శాస్త్రం గేస్త్రం అంటూ ఎప్పటికో 6 నెలలో లగ్నం పెట్టించాడు. అవునవును, తిది వార నక్షత్రాలంటూ మీరేగా అలా చేసింది. లేనట్టయితే మన వివాహం 10 రోజుల్లో అయిపోయి ఉండేది. హాయిగా ఇద్దరం ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇలా అవుతుందని అనుకోలేదు. మీకోసం అన్నీ చూజించేవాడిని. ఈ ఆవేశంలో హద్దులు మీరడం అనేది మనకి భావ్యం కాదేమో. కాదు, కానీ అంత నిగ్రహం లేనివాడిలాగా నన్ను అపార్థం చేసుకోవద్దు. నిన్ను చూసుకోవాలి, నీతో కబుర్లు ఆడుకోవాలి. నీ గుండెల్లో నన్ను నేను దాచుకొని ప్రశాంతంగా ఉండాలి. నువ్వు లేనిదే బ్రతకలేనని, నీ నీడ కూడా దూరమైతే భరించలేనని. అసలు ఈ శాస్త్రాలు, ఈ లగ్నాలు దేనికి? రేపే మనం దేవుడి గుడిలో పూలదండలు మార్చుకుని పెళ్లి చేసేసుకుందాం. మన కలయికకి పెళ్ళే కదా అడ్డం. ఆ అడ్డం ఈ విధంగా తీర్చేసుకుంటే మనం జాలీగా గడిపేయొచ్చును. ఏమంటావు? ఈ ఆలోచన ముందే ఉండవలసింది. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? అన్నీ నిర్ణయం అయిపోయిన తర్వాత దేవిగారికి అలక అదన్నమాట. నిజమే, నేను చాలా తప్పు చేసి నేను దూరం చేసుకున్నాను. ఇప్పటి నీ కోపానికి విరుగుడు ఏంటంటే అంటూనే ఆమెని ముద్దులతో ముంచెత్తాడు. గాఢంగా ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఇవ్వడం లేదు. ఆ బిగ్గికౌగిలిలో గులాబీ పువ్వులాగా వాడిపోయి సోలిపోయి అతని గుండెల మీద తల ఆల్చుకొని వాలిపోయింది. పైన ఫ్యాన్ తిరుగుతున్న ముచ్చెమటలు పట్టాయి మాధవికి. టవల్ అందుకొని సుతారంగా చెమటలను తుడవనారంభించాడు. అలా తుడుస్తూనే ఆమె కనురెప్పల మీద
సుతారంగా మొదపెట్టుకున్నాడు. అలా గంటలను నిమిషాలుగా గడిపేశారు. ఇంతలో ఫోన్ గణగణమంటుంటే బద్ధకంగా లేచి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. అవతల వారిని పలకరించాలనిపించలేదు. ఆ మత్తులు. నవ్వవే నా చలి ఆడియో నవల 14వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో ఫోన్ చేసింది ఎవరు? సుశీలకి ఏమైనా అనుమానం వచ్చి అలా ఫోన్ చేస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వండి, ఆఖరి దాకా చూడండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.